Sometimes even God wants to test you to see, are you still firm? ఒక్కొక్కసారి మనం ప్రార్థిస్తుంటే వెళ్ళుంటే కష్టాలు ఎక్కువవుతాయి. ఎక్కువైతే ఎందుకులే అనుకుంటాం. అందరూ చెప్పండి, నా కష్టాలు ఎక్కువైనా, ఆటంకాలు ఎక్కువైనా, ఇంకా నా ఆయుధాన్ని వాడతాను. We have the same weapon, still use it. God is testing here. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియనను. Now he are using, అనేకులు ఇక్కడ అయిపోతారు. 99% మంది క్రైస్తవులు సాధారణంగా అవిశ్వాసులుగా లాగానే జీవిస్తూ ఉంటారు. వాళ్ళలాగే ఉద్యోగాలు జిల్లులు వచ్చి జీవిస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తారు, కానీ భూమి మీద 1% యాకోబులాగా ఉంటారు. వాళ్ళే ఈ భూమి మీద గొప్ప తేడా చూపిస్తారు, ఈ దేవుడు గొప్పోడు అని. ఓన్లీ దట్ 1% ఇలాంటి వాళ్ళను. నేను ఏమైనా జరిగితే జరిగితే చదువు, దేవుడు ఎలా చేశాడు, దేవుడు ఉంటే అలాగే ఇంకోటి తిడతారు, ఇళ్ళని తిప్పుకుంటారు. నేను ది ఆల్వేస్ గాడ్ ఇస్ దేర్, వై దిస్, వై దిస్, వై దిస్, వై దిస్. నేను చూడు గుడికి వెళ్తున్నా, నేను డబ్బులు ఇస్తున్నా, నేను ఇచ్చేసి అయినా నాకు ఇలా జరిగింది అనుకుని చాలా మంది దుఃఖపడిపోతారు, ఆగిపోతారు. కానీ ఇక్కడ యాకోబు అలాంటి వాడు కాదు. తన జీవితంలో రుచి చూసిన వాడు ఏమంటాడు, నువ్వేమన్నా చేయి, నాకు అనవసరం, నా జాయింట్ అయిపోయిందా, నేను చచ్చిపోయేటట్టున్నా, నాకు అనవసరం, నన్ను నువ్వు ఆశీర్వదించు.